हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल प्रवीणा फैशन होम। यह ब्यूटीफुल डिजाइन मीत शेयर से मुझे मुख्यमंत्री विषय एंटे मन चैनल गिव अवे रन कदमी थर्ड डे अन्ट। सो इंत टू डेस कॉचते मैं वीडियो वाची चला चला सिंपल रूल्स अन्ट गिव अवे। ओके ना, एम लेदी, जस्ट मन चैनल सब्सक्राइब ने वीडियो की लाइक चेयली, शेयर चेयली, कमेंट चेयली, अंत। ओके ना, 10 डेज़ रन अवुतुंदी, 10 डेज़ तर्वात नेनु विनर्स अनेदी अनौंस चेस्तानु। ओके ना, सो इक लेट चेप्पिन वीडियोलोकि एंटर अवुदाम। एंटर अय्ये मुंदु ओक चिन्न विषयं अंडी, मी ना चैनल की कोत्तगा वच्चिनट्लयिते ना चैनल लो लो कॉस्ट एंब्रॉयडरी डिजाइन्स चाला उन्नायि, ओकसारि ना चैनल नि विजिट चेयंडि। नच्चिते गनुक लाइक चेयंडि, शेयर चेयंडि, कामेंट चेयंडि, अंड प्लीज सब्सक्राइब मै चैनल। ओके, ई रोज वीडियो एंटि अंटे చాలా చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి ఈ డిజైన్ ని మనం పట్టు బ్లౌజెస్ మీదకి డిజైన్ చేసుకోవచ్చు, లేదంటే పార్టీ వేర్ సారీస్ మీదకి, లేదంటే డ్రెస్సెస్ మీద కూడా డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట। అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది। ఫస్ట్ నేను బోట్ నెక్ అయితే డ్రా చేసి పెట్టుకున్నాను, చూస్తున్నారు కదండి బోట్ నెక్ ఎలాగా మెజర్మెంట్స్ తీసుకోవాలి నెక్కి అనేది నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వాచ్ చేయండి। ఓకేనా, నేను ఒక సైడ్ కి డిజైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను, ఇది వాటర్ స్కెచ్ అన్నమాట। సో ఒకసారి వాష్ చేస్తే పోతుంది, సో ప్రాబ్లం లేదు। మీరైతే డైరెక్ట్ గా ఇలాగా స్కెచ్ తోటి డ్రా చేయకండి, అలవాటు ఉంటేనే డ్రా చేసుకోండి ఇలాగా, ఎందుకంటే మిస్టేక్ వచ్చిందంటే మళ్ళీ చెరుపుతాకు ఉండదు కదా ఒక్కొక్కసారి, అంటే అందరికీ ఇలాంటి స్కెచ్ అవైలబుల్ గా ఉండొచ్చు ఉండకపోవచ్చు, దట్స్ వై నేను ఈ విధంగా చెప్తున్నాను। ఫస్ట్ చాక్ పీస్ తో డ్రా చేసుకోండి ఏ డిజైన్ అయినా, ఆ తర్వాత ఏ బాగుంది అని అనుకుంటే మీరు పెన్సిల్ తో గాని స్కెచ్ తో గాని ఫేర్ చేసుకోండి। ఓకే, ఫస్ట్ నేను డిజైన్ అనేది డ్రా చేస్తున్నాను, చూస్తున్నారు కదండి చాలా చాలా బ్యూటిఫుల్ డిజైన్ అన్నమాట, చాలా సింపుల్ గా ఉంటుంది, ఐ మీన్ సింపుల్ గా అయిపోతుంది అన్నమాట, ఎక్కువ మెటీరియల్ అవసరం లేదు, ఎక్కువ టైం కూడా పట్టదు। ఓకే, చాలా ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు, చూస్తున్నారు కదండి నేనైతే ఎంత ఫాస్ట్ గా డిజైన్ చేసుకుంటున్నాను, నాకు ఇది కొంచెం అలవాటు అయిపోయింది అందుకే ఇలా డిజైన్ చేసుకుంటున్నాను। ఓకేనా, ఈ డిజైన్ అయితే మనకి పార్టీ వేర్ సారీస్ మీదకైతే ఈ రోజు నేను డిజైన్ చేస్తున్నాను, ఇదే బ్రైడల్ బ్లౌజెస్ మీదకి అంటే పట్టు సారీస్ మీదకి ఇలాగ డిజైన్ చేసుకోవాలి అంటే గనక మెటీరియల్ కొంచెం చేంజ్ చేయాల్సి ఉంటుంది, ఎలాంటి మెటీరియల్ చేంజ్ చేయాలో కూడా నేను అది రన్ అవుతూ ఉన్నప్పుడు చెప్తాను అన్నమాట। ఓకేనా, ఫస్ట్ డిజైన్లో నేను మనకి మామిడి పిందల షేప్ వచ్చింది కదండి, అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఆ షేప్లో నేను గ్లూ అనేది ఫుల్గా థిక్గా అప్లై చేసేసినాను, అప్లై చేసి ఇక్కడ నేను మైక్రో సీక్వెన్స్ అనేవి స్టిక్ చేస్తాను అన్నమాట। ఏం లేదు, ఆ గ్లూ మీద మనం ఆ సీక్వెన్స్ అనేవి వేసేస్తే, స్ప్రింకిల్ చేసేస్తే అది కొంచెం ప్రెస్ చేసామనుకోండి డ్రై అయిపోతుంది అన్నమాట, ఎక్స్ట్రాగా ఉండేవి ఊడొచ్చేస్తాయి। ఓకేనా, ఈ విధంగా 6 ప్లేసెస్లోనూ పెట్టుకుంటే ఈ విధంగా కనిపిస్తుంది, మనం ఎక్సెస్గా ఉన్న వాటిని దులిపేస్తే పోతాయన్నమాట। చూసారు కదండి మనకి షేప్ అయితే పర్ఫెక్ట్ గా వచ్చింది, మనకి దీనికి అవుట్ లైన్ ఇచ్చుకోవాలన్నమాట, దాని కోసం నేను 3D కోన్స్ తీసుకుంటున్నాను, ఇది గ్లిట్టర్ కోన్స్ అండి, ఇది నేను పార్టీ వేర్ సారీస్ మీద డిజైన్ చేస్తున్నాను కదా అందుకే కొంచెం షైనింగ్ గా ఉండడం కోసం గ్లిట్టర్ కోన్స్ తీసుకున్నాను, ఇది నేను కాపర్ కలర్ కాపర్ లో తీసుకున్నాను అన్నమాట, మనకి బాగా డీసెంట్ గా ఉండడం కోసం। దీనికి అవుట్ లైన్ ఇలా ఇచ్చేసుకుంటున్నాను, ఇచ్చుకుంటే ఇలా కనిపిస్తుంది అన్నమాట, చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా। అండ్ నెక్స్ట్ మనకి నెక్ సారీ లైన్ కాకుండా ఇంకా మనకి షేప్స్ ఉన్నాయి కదా డిఫరెంట్ షేప్స్, వాటన్నిటిని కూడా ఈ కాపర్ దాంతోటే ఫిల్ చేసేస్తున్నాను, 3D కోన్ తోటి ఫిల్ చేసుకుంటే మనకి మంచి ఎంబోజింగ్ లుక్ చాలా బాగుంటుంది। ఇలా మనం 3D కోన్స్ యూస్ చేసిన బ్లౌజెస్ ని 24 అవర్స్ తర్వాత బ్యాక్ సైడ్ తిప్పి ఐరన్ చేయాలి ఖచ్చితంగా। ఓకే, మనకి ఇది ఫినిష్ అయిపోయింది, చూస్తున్నారు కదండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా। మనం పట్టు సారీస్ మీదకైతే బ్లాక్ సీక్వెన్స్ యూస్ చేసిన ప్లేస్లో సీక్వెన్సే యూస్ చేసుకోవచ్చు, చాలా డిఫరెంట్గా ఉంటుంది। అండ్ కాపర్ కలర్తో ఫిల్ చేసిన ప్లేస్లో మనం థ్రెడ్ తోటి స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట, ఓకే జరీ థ్రెడ్ తోటి। నెక్స్ట్ ఇప్పుడు నేను లైన్ని బ్లాక్ కలర్ గ్లిట్టర్ 3D కోన్తో డిజైన్ చేసుకుంటున్నాను, ఓకే సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, చూస్తున్నారు కదా ఇలా లైన్ అనేది డ్రా చేసుకుంటే మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది। అండ్ నెక్స్ట్ నేను ఈ కాపర్ కలర్ తోటి ఫిల్ చేశాను కదా ఆ షేప్స్ అన్నిటినీ కూడా అవుట్ లైన్ బ్లాక్ కలర్ 3D కోన్ తోటి గ్లిటర్ కోన్ తోటి ఇచ్చేసుకుంటున్నాను, మనకి ఇంకా చాలా మంచి లుక్ వస్తుంది అనమాట, చూస్తున్నారు కదా। మీకు ఇలా ఇష్టం లేదు అంటే కనుక వదిలేసుకోవచ్చు, బట్ అవుట్ లైన్ ఇస్తేనే బయట చాలా బ్యూటిఫుల్గా ఉంది, డ్రై అయిన తర్వాత ఒక పర్ఫెక్ట్ షేప్ అనేది కనిపిస్తుంది అనమాట, ఓకే। అండ్ నెక్స్ట్ ఈ డిజైన్ అంతా కూడా దగ్గర దగ్గరికి నేను గ్లూ డ్రాప్స్ అనేవి పెట్టుకుంటున్నాను, గ్లూ డ్రాప్స్ పెట్టుకుని అక్కడ మనం వైట్ కలర్ కుందన్స్ అనేవి స్టిక్ చేసేసుకోవాలన్నమాట, స్టిక్ చేసుకుంటే మనకి ఇంకా గ్రాండ్గా కనిపిస్తుంది, ఓకేనా
పట్టు బ్లౌజ్ కి చెప్పాను కదండి సీక్వెన్స్ ప్లేస్ సీక్వెన్స్ నే యూస్ చేయండి కాపర్ ప్లేస్ లో జరీ థ్రెడ్ యూస్ చేయండి బ్లాక్ సిల్వర్ జరీ సారీ 3D కోన్ ప్లేస్ లో స్టోన్ చైన్ యూస్ చేయండి అప్పుడు బాగుంటుందన్నమాట ఓకేనా ఇది పట్టు బ్లౌజెస్ మీదకైతే అలా డిజైన్ చేసుకోండి పార్టీ వేర్ కైతే ఇది సరిపోతుంది నేను కుందన్స్ కూడా పెట్టేసుకున్నాను పెట్టేసుకుంటే మనకి ఓవరాల్ గా లుక్ అయితే ఇలా కనిపిస్తుందండి ఈ డిజైన్ ని మనం పార్టీ వేర్ సారీస్ మీదకి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది మనం బోట్ నెక్ వేసుకున్నాం కదా అండ్ నెక్ కూడా నేను ఏం చేశానంటే కాపర్ కలర్ అండ్ బ్లాక్ కలర్ 3D కోన్ తోటే 3 లైన్స్ డ్రా చేసుకున్నాను ఫస్ట్ లైన్ కాపర్ కలర్ నెక్స్ట్ లైన్ బ్లాక్ అండ్ నెక్స్ట్ లైన్ కాపర్ కలర్ తో డిజైన్ చేసుకున్నాను అన్నమాట ఇలా జస్ట్ లైన్ గీసుకున్నాను అలా కనిపిస్తుంది కావాలంటే అక్కడక్కడ బుటీస్ కింద కుందన్స్ పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట చూసారా చాలా సింపుల్ గా అయిపోయింది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో